खम्मम जिल्ला मदिरलोने अदी लोकालिटी गजं लक्षं नरकु पैगा पलुकुतुंदि प्रभुत्व स्कूल आस्पत्रि एप्पुडु रत्तीगा मार्केट्लाने कनिपिस्तू उंटायि इटुवंटि प्रदेशंलो ఉన్నటువంటి ఎక్సైజ్ కార్యాలయంపై కన్నేసాడు మదిరకు చెందిన ఉమా మహేశ్వరరావు తనకు భూమి లేదని తమ ఆధీనంలో గల కొంత భూమిని తన భార్య జాన్సీ పేరిట రెగ్యులరైజ్ చేయాల్సిందిగా జీవో నంబర్ 58 కింద అర్జీ పెట్టుకున్నాడు దీనికి అవసరమైన 112500 రూపాయల్ని చలానా రూపంలో ప్రభుత్వానికి చెల్లించాడు ఉమా మహేశ్వరరావు చెబుతున్న స్థలంలో ప్రభుత్వ కార్యాలయం ఉందని పహానిల్లో ఉంది దీంతో సర్వే చేసిన రెవెన్యూ అధికారులు ఉమా మహేశ్వరరావు దరఖాస్తును పెండింగ్ లో పెట్టారు అది ప్రభుత్వ స్థలమని రిపోర్ట్ ఇచ్చారు అయితే ఎక్సైజ్ శాఖకు చెందినటువంటి భూమైనా ఆ శాఖకు తెలియకుండానే తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఇక ఆ తర్వాత స్థలాన్ని ఎలా స్వాధీనం చేసుకోవాలన్న అంశంపై ఫోకస్ పెట్టాడు అసలే అది ప్రభుత్వ కార్యాలయం అలాంటి స్థలాన్ని స్వాధీనం చేసుకోవడం ఆషామాషి వ్యవహారం కాదని గ్రహించాడు ఉమా మహేశ్వరరావు దీంతో సీఎం చీఫ్ సెక్రటరీ జిల్లా కలెక్టర్ సహా 9 మందికి నోటీసులు పంపించాడు ఉమా మహేశ్వరరావు పంపినటువంటి నోటీసులు చూసి షాక్ అయ్యారు అధికారులు అన్ని రికార్డుల్లో అది ప్రభుత్వ స్థలమనే ఉందని అంటున్నారు ఎక్సైజ్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో 40 లక్షల రూపాయలతో కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు అధికారులు కొత్త భవన నిర్మాణానికి అనుమతి తీసుకున్నారు మున్సిపాలిటీకి పన్నులు కూడా కట్టారు అంతే కాదు అది ప్రభుత్వ స్థలమని చెప్పడానికి నిజాం నవాబు కాలం నాటి మ్యాపులు ఉర్దూలో ఉన్న రికార్డులు ఉన్నాయి అంటున్నారు అధికారులు మదిరలోని ఈ ఎక్సైజ్ కార్యాలయం అక్రమ రిజిస్ట్రేషన్ కి సంబంధించిన వ్యవహారంలో ఎక్సైజ్ శాఖ సంబంధించిన వాళ్ళు ఇప్పటికే ఫిర్యాదు చేయడం జరిగింది దానికి సంబంధించి ఎక్సైజ్ శాఖ సిఐ నాగేశ్వరరావు గారు మన ముందు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మీరు చెప్పండి ఇప్పుడు మీకు సంబంధించిన స్థలం అది బిల్డింగ్ మీది ఆ బిల్డింగ్ సంబంధించి మీకు రిజిస్ట్రేషన్ వేరే ప్రైవేట్ వ్యక్తులు చేసుకున్నారు దీనిపైన మీరు ఎట్లా స్పందించారు ఇది గత నెల 7వ తారీఖున మాకు ఈ నోటీస్ వచ్చిందండి ప్రైవేట్ ఒక లాయర్ ద్వారా నోటీస్ వచ్చింది దాంట్లో గతంలో నేను 112500 రూపాయలు గవర్నమెంట్ చెల్లించి ఎంఆర్ఓ గారి దగ్గర పెట్టుకున్నాను దరఖాస్తు దాని ప్రకారం స్థిరాస్తి నాది నా భర్తకి ఇస్తున్నానని చెప్పి ఒక ఆవిడ జాన్సీ గారు అనే పోసపాడి జాన్సీ అనే ఆవిడ ఇతనికి ఏదో ట్రాన్స్ఫర్ చేసినట్టు మాకు లెటర్ వచ్చింది తీరా రికార్డులన్నీ పరిశీలన చేస్తే మా అన్ని రికార్డులు ఉన్నాయి హౌస్ నెంబర్ 12-15 అని మాది ఎక్సైజ్ భవనం గత 60-70 నుంచి మీ రికార్డ్స్ ప్రకారం మొదటి నుంచి కూడా అక్కడ ఎక్సైజ్ శాఖ కార్యాలయం ఉంది ఎస్ గతంలో అన్ని పరిశీలించిన మాత్రం 1969-70 ఈ ఎంఆర్ఓ గారి రికార్డు పహానీలు కూడా తీసుకుంటే అన్ని కూడా రిపోర్ట్స్ మన ఎక్సైజ్ స్టేషన్ సంబంధించిన బిల్డింగ్ ఇది పక్క దీన్ని రికార్డ్స్ని ఫ్యాబ్రికేట్ చేసే లేకపోతే ఏదో మొత్తం మీద అతని ఇంటెన్షన్ ఏదో తెలియదు మొత్తం మీద దీనికి సంబంధించిన ఈ లీగల్ నోటీస్ ఇవ్వడం అయింది దానికి ఏజీపీ గారిని కలిసి మేము రిప్లై కూడా ఇవ్వడం జరిగింది ఈ లీగల్ నోటీస్ ఎవరెవరికి ఇచ్చారో మీకు తెలిసిన సమాచారం దీంట్లో కేసీఆర్ గారికి చంద్ర తర్వాత చీఫ్ మినిస్టర్ గారికి స్మితా సబర్వాల్ గారికి సోమేష్ కుమార్ గారికి ఇంకా ఆర్డీఓ గారికి ఎక్సైజ్ సూపరింటెండెంట్ తహసీల్దార్ గారికి 9 మందికి నోటీసులు ఇచ్చారండి ఇప్పుడు మీరు దీన్ని ఏం చేస్తున్నారు ఎటువంటి కంప్లైంట్ చేశారు దీని మీద మా ఐర్ అఫీషియల్స్కి దీనికి ఇవ్వడం జరిగింది ఇప్పుడు డే టు డే ఇక్కడ ఏమైనా జరుగుతున్న రిపోర్ట్ చేస్తున్నాం దీని మీద లీగల్ ఎక్స్పర్ట్స్ని కూడా కలిసాం కలిసి దానికి నోటీస్కి రిప్లై ఇచ్చాము తర్వాత పోలీస్ స్టేషన్ కూడా దీనికి సంబంధించిన ఏదైతే ఈ ల్యాండ్ స్టేషన్ ఏదైతే కబ్జా చేయాలనుకుంటున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ వారికి మేము ఫిర్యాదు కూడా చేయడం జరిగింది ఇది ఎక్సైజ్ శాఖకు సంబంధించిన వాళ్ళు అధికారులు చెప్తున్న వ్యవహారం ప్రధానంగా ఇది ఎక్సైజ్ శాఖలో దాదాపుగా నైజాం కాలం నుంచి దాదాపు 60-70 సంవత్సరాలు నుంచి మా రికార్డ్స్లో ఉన్నట్టుగా స్పష్టంగా ఉంది రికార్డ్స్ అన్ని చూసిన నేపథ్యంలో ఇవన్నీ దీనికి సంబంధించి ఇప్పటికే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ స్థలం మాది కాపాడాలని ఇప్పటికే ఉన్నతాధికారులు కూడా ఫిర్యాదు చేశామని ఎక్సైజ్ సిఐ నాగేశ్వరరావు చెప్తున్నారు